అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగులోని ఉపవాచకంలో మనము ఆరో అంశమైన నా పాస్పోర్ట్ కథ అంటే ముద్దు రామకృష్ణయ్య గారు పాస్పోర్ట్ ని పొందడానికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడో నిన్న మనము చర్చించుకున్నాము ఈ రోజు ఈ వీడియోలో అతను ఆ పాస్పోర్ట్ ఆఫీస్ కు పోయి తర్వాత संबंधित अधिकारులతో तो ये విధంగా ఆ పాస్పోర్ట్ గురించి చర్చించుకుంటున్నారో మనం తెలుగు అకాడమీలో ఇచ్చిన దాని ప్రకారం చర్చించుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో నేను రెసిడెంట్ గారి అసిస్టెంట్ సెక్రటరీ గారిని కలవగానే మరునాడు వారు బ్రిటన్ లో బాంబులు పడుచున్నవి అంటే వారు సంబంధిత అధికారిని కలవడానికని వెళ్ళాడు ఆ రెసిడెంట్ దగ్గరికి అప్పుడు యూనివర్సిటీలు పనిచేస్తున్నావో లేవో తెలియదు అక్కడ నీకు ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినట్టు కాగితం చూపించనిదే నీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీలు లేదు అని అన్నాడు అంటే అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ బాంబుల వర్షం కురుస్తుంది కాబట్టి అంటే నీకు అక్కడ ఏదైనా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినట్టుగా నాకు ఏదైనా స్లిప్ ఇస్తేనే నీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నేను అంగీకరిస్తానని అన్నాడు ఈ మాటతో నాపైన బాంబు పడినంత బాధ అయ్యిందని ముద్దు రామకృష్ణయ్య గారు అన్నారు ఏమీ తోచలేదు ఆ కాలంలో గ్రేట్ బ్రిటన్ నుంచి జాబులు రాకపోకల నమ్మకం లేదు ఆరు నెలలకైనా జాబు చేరుతుందో లేదో తెలియదు అప్పుడు పోయిన పడవ జర్మన్ సబ్మెరైన్స్ నుండి తప్పించుకొని ఇంగ్లాండ్ చేరేదాకా నిజం లేదు నేను బయలుదేరడానికి నాలుగు నెలలైనా లేవు పాస్పోర్ట్ దొరకదు ఇంటికి లాతూరుకు తిరిగి వెళ్దాం అనుకున్నాను కానీ శ్రీ మీర్ రాజా గారి అలీ గారి ఇంటికి వెళ్ళినాను అంటే వీడు ఎవరైతే వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంటే పడవ అనేది ఇంగ్లాండ్ కూడా చేరుతుందో లేదో ఇది యుద్ధ సమయం నడుస్తుంది కాబట్టి ఆ విధంగా అతనికి అపోహలకు లోనవుతున్నాడు మీర్ రాజా అలీ గారు రామకిషన్ రావు సాహెబ్ ఇంగ్లాండ్ ప్రయత్నం ఎంత దాకా వచ్చింది అని అడుగుతున్నాడు నేను ఆగిపోయింది అప్పుడు రజబ్ అలీ గారు అదెందుకు అని అన్నాడు అప్పుడు అతను ముద్దు రామకృష్ణయ్య గారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు బ్రిటిష్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ పత్రం చూపించనిదే పాస్పోర్ట్ ఇవ్వరట వ్రాద్దామంటే యుద్ధం వలన జాబులు సరిగా చేరే నమ్మకం లేదని చెప్పాడు శ్రీ అలీ గారు ఈ విధంగా అడుగుతున్నారు మీరు తారు టెలిగ్రామ్ ఎందుకు ఇవ్వరు నేను అంటే ముద్దు రామకృష్ణ ఈ విధంగా అంటుంటాడు అంత డబ్బేది నా దగ్గర గుంజాయిషీ లేదు అప్పుడు శ్రీ అలీ గారు ఈ విధంగా అడిగాడు ఎంత అవుతుంది అప్పుడు ముద్దు రామకృష్ణ ఈ విధంగా చెప్పాడు దాదాపు 15 రూపాయలు కావచ్చు శ్రీ మీర్ రజా అలీ గారు అయితే నేను ఇస్తాను ఇప్పుడే వెళ్ళి ఎక్స్ప్రెస్ వైర్లెస్ టెలిగ్రామ్ రిప్లై పంపండి అని వారు నాకు 15 రూపాయలు ఇచ్చినారు నేను మురుస్తు రెసిడెన్సీలో బ్రిటిష్ టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్తిని వైర్లెస్ వార్డింగ్ కొరకు చాలా ఆలోచించి రిజిస్టర్ ఎంబర్న్ ఎడింబరో యూనివర్సిటీకి ఇస్ అడ్మిషన్ ఆఫ్ పిహెచ్డి ఓపెన్ అని రిప్లై పెయిడ్ ఎక్స్ప్రెస్ వైర్లెస్ పంపితిని బ్రిటన్లో అకాడమిక్ సెషన్ సెప్టెంబర్లో మొదలవుతుంది కాబట్టి నెగిటివ్ జవాబు అయితే రాదని ఈ వర్డింగ్ సెలెక్ట్ చేస్తుంది 12 రూపాయల చిల్లర అయినట్టు జ్ఞాపకం మిగతా డబ్బు శ్రీ మీర్ రజా అలీ గారికి వాపస్ చేస్తుంది ముసాఫిర్ ఖానా నుండి నా బట్టలు తెచ్చుకుని టెలిగ్రాఫ్ ఆఫీస్ రెసిడెన్సీలోనే ఆకాశం కింద గొంగడి పరిస్థితిని నెత్తి కింద ఒక బండ దానిపైన మెత్తకు బదులుగా షేర్వాణి టోపీ చెప్పులు పెట్టుకొని ధోతి చింగులు కప్పుకొని ముడుచుకుంటుంది దినమంతా తినక రాత్రి నాగపూర్ చెన ఒక అనావి కొని తిని దేవుడు నన్ను తప్పక పంపుతాడనే నమ్మకంతో కడుపు నింపుకొని 48 గంటల వరకు వైర్లెస్ రిప్లై కొరకు ఎదురు చూస్తుంది నేను ఇచ్చింది రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ కాని సమాధానము రాలేదు అంటే అతను ఆ బ్రిటిష్ వైర్లెస్ నుంచి ఇతనికి ఏ అప్లికేషన్ గురించి కానీ అక్కడ అడ్మిషన్స్ గురించి కానీ ఏవైనా ఆన్సర్ వస్తుందేమని అక్కడే కాచు కోసుని తర్వాత అతను ఎదురు చూస్తున్నాడు టెలిగ్రామ్ ఆఫీసు వారు అయ్యా బ్రిటన్లో బాంబులు పడుచున్నవి ఎన్నో టెలిగ్రామ్లు తీసుకునేవారు లేక వాపస్ అవుచున్నవి ఎన్నింటికో జాబులు రాలేదు
మీకు జవాబు వస్తుందని ఏమీ నమ్మకం ఎడింబరో యూనివర్సిటీ పని చేస్తున్నదో లేదో నాకు తెలియదు అన్నాడు లాతూర్ విడిచి చాలా దినాలు అయినది అని నా పిచ్చి భార్య పిచ్చి అయిందేమో నా చంటి బిడ్డ గతి ఏమైందో భార్య బిడ్డ చాలా జ్ఞాపకం వచ్చినారు అని ఇతను అనుకుంటున్నాడు అన్నం లేక కూడా చాలా దినాలైనది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ నాకు స్నేహితుడు అయితే టెలిగ్రాఫ్ రిప్లై వస్తే వారిని తీసుకుని రెసిడెన్సీ ఆఫీస్లో ఇచ్చి పాస్పోర్ట్ తీసుకుని పంపమని చెప్పి లాతూరుకు తిరిగి వెళ్ళినాడు అయితే ఇక్కడ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ అనే ఒక ఫ్రెండ్ ఉండబట్టి ఆ ఫ్రెండ్కు ఈ బాధ్యతలు అప్పచెప్పి అతను తిరిగి లాతూరుకు బయలుదేరాడు ఎందుకంటే అతను చాలా దినాల్సింది సరిగా అన్నం తినకోకుండా అదే నిద్ర లేకుండా ఆ భార్య బిడ్డలను విడిచి ఈ టెలిగ్రామ్ ఆఫీస్ దగ్గరనే ఎదురు చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్కి వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి అతనికి చూసుకోమని చెప్పి ఇతను లాతూరుకి వెళ్ళినాడు నా బిడ్డ బెంగళింటిని నా భార్య ఎదురు చూస్తూ ఉండెను తెలివిలోనే ఉండే కానీ అడ్మిషన్ విషయం ఏమైందో అప్పుడు సమాధానం వచ్చిందో లేదో అని బాధపడుతుండగా నేను ఇంగ్లాండ్కు పోయే మాట అసంభవమని నేను పిచ్చి అని అనుకుంటూ ఉండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ఒక రిజిస్టర్ లెటర్ పంపాడు గ్రేట్ బ్రిటన్ నుంచి రిప్లై వైరు 72 గంటల తర్వాత వచ్చిందని దానిని బ్రిటిష్ రెసిడెన్స్ ఆఫీసులో చూపించానని వారు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదని అన్నారని ఒక తప్సీల్ జాబు రాసి నా కారవాయి కాగితాలను వాపస్ చేస్తూ ప్రభుత్వము ఇంగ్లాండ్కు వెళ్లే ప్రయత్నం మానుకోమని వ్రాసినాడు ఆ జాబు చూసి తల వంగింది పాస్పోర్ట్ దొరకదని జవాబు వచ్చినా నేను నిరాశ చెందలేదు ప్రయత్నం ఆపను చివరిసారి హైదరాబాద్కు వెళ్తా గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ ఈసారి నన్ను నిరాశ చేయకమని మొక్కి మరునాడు అబ్దుల్ హమీద్ గారి దగ్గరకు వెళ్ళి చివరి ప్రయత్నం చేయడానికి హైదరాబాద్ వెళ్తాను అని అంటిని అంటే ఆ విధంగా అక్కడ 72 గంటల తర్వాత ఆ టెలిగ్రామ్ ఆఫీస్ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఇతను ఆ టెలిగ్రాఫ్ ఏదైతే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పారో ఆ లెటర్ను ముందు పెట్టుకొని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని తన ఇష్టదైవం అనే ఈశ్వరుని కొలిసి మళ్ళీ ప్రయత్నం చేస్తాను మళ్ళీ హైదరాబాద్కు వెళ్తాను నాకు ఏ విధంగా ఈ అడ్మిషన్ దొరకదో నేను కూడా చూస్తానని మళ్ళీ హైదరాబాద్కు వెళ్తానని నిశ్చయించుకున్నాడు నా భార్యకు బిడ్డకు నచ్చ చెప్పి దగ్గర తగినన్ని పైసలు లేకున్నా పాస్పోర్ట్ దొరకదని అందరన్నా ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నా దొరికే ఆశ ఎక్కడ కనపడకపోయినా ఈశ్వరుని పైన నమ్మకం మరియు నా అంతరాత్మ నుంచి వచ్చే వైరును నమ్ముకొని హైదరాబాద్కు బయలుదేరినాను ఎడింబరోకు నేను ఇచ్చిన వైర్లెస్కు సమాధానం 72 గంటలకు వచ్చింది పిహెచ్డిలో దాఖలా ఇంకా ఖుల్లా ఉన్నదా అని వైర్ ఇస్తే దానికి జవాబు కొన్ని షరతులపైన జాబు వస్తున్నది ఆన్ సర్టెన్ కండిషన్స్ లెటర్ ఫాలోస్ అని వారి జవాబు నేను ఈ వైరు కాపీ తగిలించి బ్రిటిష్ రెసిడెన్స్కు ఒక దరఖాస్తు ఇచ్చినాను అయ్యా ఎడింబరో యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ గురించి వైరు ఇస్తే కొన్ని షరతులపైన జాబు వస్తున్నది అని వారు జవాబు పంపినారు అనగా పిహెచ్డిలో దాఖలా కుల్ల కొన్ని షరతులపైన ఉన్నదని వారి అభిప్రాయం ఈ జాబు యుద్ధ సమయం కాబట్టి 6 నెలల లోపల రాకపోవచ్చును థామస్ కుక్ కంపెనీ వారి జాబు తగిలించినాను అని అంటే అక్కడ కుల్లాగా ఉన్నాయి కానీ అంటే పిహెచ్డి అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి కానీ కొన్ని షరతులపైన వారు అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది అయితే ఆ అడ్మిషన్ దొరికే అవకాశం ఉందని తర్వాత మనకు థామస్ కుక్ కంపెనీ అనేది ఒక షిప్ యార్డ్ కంపెనీ ఉంది ఆ షిప్ యార్డ్ కంపెనీ కూడా ముద్దురామకృష్ణయ్యకు ఫస్ట్ క్లాస్లో దాంట్లో రిజర్వ్ చేయబడ్డ సీటు గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లెటర్ని తర్వాత యూనివర్సిటీ వాళ్ళు పంపిన ఆ వైర్లెస్కు సంబంధించిన ఆ చిట్టిని ఈ రెండింటిని జతపరిచి మళ్ళీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకున్నానికి రెడీ అయ్యాడు ఇంగ్లాండ్ వెళ్లే పడవ 1 సెప్టెంబర్ తర్వాత వెళ్తుందట ఈరోజే 1 సెప్టెంబర్ కాబట్టి ఆ జాబు వచ్చే వరకు వేచి ఉండడానికి వీల్లేదు కొన్ని షరతులపైన నాకు ఎడింబరో యూనివర్సిటీ వారు దాఖలా ఇస్తామన్నారు ఆ షరతులు ఏమిటి అనే ప్రశ్న మీకు రావచ్చును నా వద్ద ఎడింబరో యూనివర్సిటీ వారి ప్రాస్పెక్టస్ ఉన్నది ఇది రీసెంట్ది దీనిలో ఉన్న రూల్సే ఆ షరతులు ఈ రూల్స్ ప్రకారం నాకు దాఖలా దొరుకుతుందని మీరు కూడా అనవచ్చు
అందులో పేర్కొన్న షరతులు నేను పూర్తిగా చేస్తున్నాను కాబట్టి సందేహం లేకుండా నాకు దాఖలా దొరుకుతుంది కావున దయచేసి ఇవాల్నే పాస్పోర్ట్ ఇప్పించండి లేకపోతే నా భవిష్యత్తుకు చెరిపిన వారవుతారు అని దరఖాస్తు ఇచ్చినాను దానిపైన రెసిడెంట్ గారి సెక్రటరీ గారు తక్షణమే పాస్పోర్ట్ ఇప్పించండి కానీ 2 సంవత్సరాలకు సరిపోయే డబ్బు 10,000 రూపాయలు వారి దగ్గర చూపి పాస్పోర్ట్ ఇవ్వండని తజ్వీజు చేసినాడు అంటే అక్కడ యూనివర్సిటీ వాళ్ళు కంపల్సరీగా ఇదనికి అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత థామస్ కుక్ కంపెనీ వాళ్ళు కూడా ఈ షిప్ లో వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్లి ఎలాగైనా పిహెచ్డి చేయాలని నాకు దయచేసి అనుమతి ఇప్పించండి ఇప్పుడు మీరు గాని అనుమతి నిరాకరించినట్టయితే నా భవిష్యత్తును మీరు చెరిపివేసిన వారవుతారు అని ఇతను బలంగా మళ్ళీ ఒక లెటర్ని ఆఫీసర్స్ కు రాశాడు రాసినప్పుడు వారు ఏం చేశారు 2 సంవత్సరాల మాత్రమే పర్మిషన్ ఇస్తాము తర్వాత ఒక 10,000 రూపాయలు వారి దగ్గర చూపి పాస్పోర్ట్ ఇవ్వండి అని తజ్వీజు చేసినారు అంటే 10,000 రూపాయలు బ్యాలెన్స్ ని మనం చూపిస్తేనే అతనికి పాస్పోర్ట్ మంజూరు చేయమని ఆ లెటర్ లో ఆఫీసర్ గారు తిరిగి రిప్లై ఇచ్చాడు మదదు గారు నాతో మీకు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అయినా చూపండి లేక నగదు 10,000 రూపాయలన్నా చూపండి లేకుంటే పాస్పోర్ట్ దొరకదు అని అన్నారు నేను మనసులో అధైర్యం చెందిన పైకి ధైర్యం తెచ్చుకొని అయ్యా నేను అంత ఏర్పాటు చేసుకోరేదే వెళ్తానా కానీ నేను లాతూర్లో పనిచేస్తున్నాను మంతెన్నలో పుట్టినాను జేబులో 10 రూపాయలు పెట్టుకొని తిరుగుతానా మీకు మీరు ఇదివరకే తెలిపి ఉంటే చెక్కులో లేక నగదు రూపంలో తెచ్చి చూపించుంటిని ఇప్పుడు వ్యవధి లేదాయా ఏదైనా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే చూపండి అని మనవి చేస్తుని దానికి వారు ఒక ఉపాయం ఉన్నది హైదరాబాద్లో ఫస్ట్ క్లాస్ సిటీ మెజిస్ట్రేట్ గారి సర్టిఫికెట్ మీ వద్ద 10,000 రూపాయలు ఉన్నవి తెచ్చి చూపించితే పాస్పోర్ట్ ఇప్పించుతా అన్నాడు నాకు పూర్తి నిరాశ ఏర్పడింది అంటే మీరు ఉన్న ఫలంగా ఒకేసారి 10,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి లేకపోతే లిక్విడ్ క్యాష్ అయినా లేకపోతే దానికి సమానమైన ఆస్తులైనా కానీ చూపించినప్పుడు మాత్రమే మేము పాస్పోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు మీరు ఇంత సడన్లా చెప్పడం వలన నాకు ఏర్పాట్లకి ఏమీ అవకాశం లేదు అయితే ఈ వీరేమంటారు మరి ఇంకొకటి హైదరాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటర్ గారి సర్టిఫికెటు దాంతోపాటు 10,000 రూపాయలు ఉన్నవని తెచ్చి చూపిస్తే అప్పుడు నీకు పాస్పోర్ట్ అనేది ఇప్పించుతానని అన్నారు ఈ మాటకి ఇంకా పూర్తిగా నిరాశ ఏర్పడింది ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందని అనుకున్నాను శరీరం చల్లబడింది రెసిడెన్సీ భవనంలో చెట్ల కింద కొంతసేపు కూర్చున్నాను ఆకలి బాగా అవుతుండే 2 దినాల నుండి అన్నం లేదు నిరాశ ఎందుకు కావాలి నిరాశ ఎందుకు కావాలి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళేసి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని విచారం కలిగి బయటకు వచ్చి బట్టలు వేసుకొని మంతెన్న వాళ్ళ ఆజ్ఞ తీసుకొని శ్రీ మీర్ రజా అలీ గారి ఇంటికి హైదరాబాద్కు నడిచి వెళ్ళితిని అంటే ఈ మీర్ రజా అలీ గారి వారు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఇతను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లెటర్ కోసము వెళ్తూ హైదరాబాద్కు ప్రయాణమయ్యాడు సాయంత్రం అయినది కానీ వారి ఇంట్లోనే ఉండిరి రామకిషన్ రావు గారు సాహెబ్ పాస్పోర్ట్ దొరికిందా అని అడిగారు వారికి ఉన్న విషయం అంతా చెప్పినాను అందుకు వారు ఏమి మాట్లాడకుండా బట్టలు వేసుకొని టోపి పెట్టుకుని నాతో పదండి అని బయటకు వచ్చి వారి సందులోనే ఉన్న ఒక యువ వకీలు గారి ఇంటికి తీసుకొని వెళ్ళిరి ఆ వకీలుతో ఇతడు నా స్నేహితుడు బీద టీచర్ పాస్పోర్టుకు ఫస్ట్ క్లాస్ సిటీ మెజిస్ట్రేట్ నుండి వెల్త్ సర్టిఫికేట్ దొరికితే వారికి పాస్పోర్ట్ దొరుకుతుందట దయచేసి మీరు వీరికి సహాయం చేయండి అని అందుకు వకీలు గారు అంగీకరించాడు అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేంత సమయం లేదు అంత డబ్బు కూడా లేదు కాబట్టి ఆ మీర్ రజా అలీ గారి వారి యొక్క పక్క సందులోనే ఒక అడ్వకేట్ ఉంటే ఒక వకీల్ గారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఇతను నా స్నేహితుడు ఇతను ఒక పేద టీచరు ఇతను ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకోవాలనే ఆశ ఉంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సర్టిఫికెట్ అడుగుతున్నారు కాబట్టి ఇతనికి ఏమైనా సహాయం చేయగలుగుతారా అని అతను అన్నప్పుడు సరే చేస్తానని అన్నతో అప్పుడు వకీల్ గారు అంగీకరించారు ఇక్కడ వకీల్ గారి పేరు నౌరతన్ లాల్ అనే వకీల్ గారు తమ ఖర్చుతో టాంగా చేసి నన్ను ఫస్ట్ క్లాస్ సిటీ మెజిస్ట్రేట్ గారి ఇంటికి తీసుకొని వెళ్ళినారు శ్రీ నౌరతలాల్ గారు కూడా వారికి సిఫారసు చేసినారు అంటే ఈ నౌరతలాల్ గారు కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి ఇతను నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఇతనికి ఖచ్చితంగా సహాయం చేయండి అని ఒక సిఫార్సును పంపినాడు
అందుకు మెజిస్ట్రేట్ గారు ఇద్దరు గవాహనులను తీసుకొని మర్నాడు కోర్టుకు రమ్మని వకీల్ గారితో మరియు నాతోని చెప్పినాడు మరియు వారికి మరియు వకీల్ గారికి కృతజ్ఞతలు తెలిపినాను అదే తీరుగా మర్నాడు శ్రీ నచ్చే గారి సంజీవరావును సువర్ణ నరసింహుల్ని ఫస్ట్ క్లాస్ సిటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొని వెళ్ళాను 10 గంటలకు శ్రీ నవరతన్ లాల్ గారు వచ్చి మెజిస్ట్రేట్ గారితో నన్ను కలిపినారు అదాలత్ సిరస్తేదార్ని పిలిచి నా స్టేట్మెంట్ను తీసుకోమని చెప్పినారు సిరస్తేదార్ గారు నా గవాహాలను బయటకు బయాను తీసుకున్నాడు నా బయాను కూడా తీసుకున్నాడు అంటే ఇక్కడ ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని ఇక్కడ అతను ఒక ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ ద్వారా వెళ్ళి మొత్తానికైతే ఆ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటర్ని కలవడానికి ఒక లెటర్ అనేది వీరికి దొరికింది నాకు అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినది అప్పుడే ఇవన్నీ సిఫార్సులు చేయడం ద్వారా అతనికి అప్పుడు కోర్టు నుండి ఒక సర్టిఫికెట్ అనేది దొరికింది ఇంగ్లాండ్లో 2 సంవత్సరాల వరకు చదువుకోవడానికి కావలసినంత డబ్బు శ్రీ ముద్దురామకృష్ణయ్య గారి దగ్గర ఉన్నది అని తలవని తలపుగా దేవుడు నాకు కోర్టు సర్టిఫికెట్ తొందరగా ఇప్పించినందుకు సంతోషించింది అంటే కోర్టు వారు కూడా ఇక్కడ బ్రిటన్లో చదువుకోవడానికి కావలసిన డబ్బు ఇతని వద్ద ఉన్నది అని ఆ సర్టిఫికెట్లో నిరూపించి అతనికి ఇచ్చారు బ్రిటిష్ రెసిడెంట్ గారి ఆఫీస్కి వెళ్ళాను ఆ వెంటనే ఆ ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకొని బ్రిటిష్ రెసిడెంట్ గారి ఆఫీస్కి వెళ్ళారు అసిస్టెంట్ గారిని కలిసి వారి చేతిలో కోర్టు సర్టిఫికెట్ పెట్టిదిని వారు ఆశ్చర్యపడి సెక్షన్ క్లర్క్ను పిలిచి పాస్పోర్ట్ తయారు చేయమని చెప్పిరి అదే రోజు సాయంత్రం 4 గంటలకు నాకు పాస్పోర్ట్ దొరికినది అంటే ఒక పాస్పోర్టు చేతికి రావడానికి ఇన్ని శ్రమలు పడాల్సి వచ్చింది ముద్దురామకృష్ణయ్య గారు శ్రీ రజా అలీ గారికి శ్రీ బక్తావర్ సింగ్ గారికి పాస్పోర్ట్ చూపించి తిని ఇంగ్లాండ్కు పోవడానికి ఉన్న సమస్యల్లోకెల్లా పాస్పోర్ట్ అతి క్లిష్టమైన సమస్య అది పరిష్కారమైంది అడ్మిషన్ విషయం కూడా చిక్కు తేలిపోయింది థామస్ కుక్ కంపెనీ వారు కూడా పడవలో సీటు రిజర్వ్ చేసినారు దేవునిపైన భారం వేసి లాతూరుకు వాపసు వెళ్ళాను లాతూరు వారందరూ నాకు పాస్పోర్ట్ దొరికిందని తెలిసి ఆశ్చర్యంతో నిండిన సంతోషంతో వెలుగుచ్చారు అంటే ఇతను థామస్ కుక్ కంపెనీ వారు వీరికి లెటర్ ఇచ్చారు తర్వాత బ్రిటన్లో యూనివర్సిటీ వాళ్ళు కూడా అడ్మిషన్ దొరుకుతుందని కూడా వారు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు ఆ విధంగా మొత్తానికైతే వ్యయ ప్రయాసాలకు ఒదిగి ఇతను పాస్పోర్ట్ అనేది తెప్పించుకున్నాడు తర్వాత పాస్పోర్ట్ అయితే దొరికింది కానీ ఈ డబ్బు సమస్యని ఎలా తీర్చుకునేది పాస్పోర్ట్ అనేది ఏదో విధంగా దొరికింది కానీ ఇక్కడ చూసినట్లయితే డబ్బు సమస్య అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ డబ్బు సమస్య అనేది ఏ విధంగా తీరుతుంది ముఖ్యంగా పాస్పోర్ట్ దొరకటం ఒక ఎత్తు అయితే తర్వాత ఈ డబ్బు సమస్యను ఎదుర్కోవడము ఇంకో ఎత్తుగా మనము చూడవచ్చు ఇప్పుడు ఈ భాగంలో మనకు డబ్బు సమస్య గురించి చూద్దాము అన్నిటికన్నా మించి గడ్డు సమస్య డబ్బుది అయితే నా దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు 4 ఉండే మొత్తము 6,000 రూపాయల పాలసీలు ఉండే వీటిని గిరివి పెట్టుకొని ఎవరికైనా తక్కువ వడ్డీకి అప్పిస్తారా అన్ని చోట్ల ప్రయత్నించి తిని కానీ ఎక్కడా నా ప్రయత్నం ఫలించలేదు నా దగ్గర డబ్బు లేదు జీవితం గడవడమే తిప్పలుగా ఉండే అంటే ఇతని దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు మొత్తము 6,000 రూపాయలకు విలువైన ఆ సర్టిఫికెట్లు ఉన్నాయి అంటే వారు ఎవరైనా గిరివి పెట్టుకొని గిరివి అంటే కొదవ పెట్టుకొని వారికి డబ్బు అప్పు ఇస్తాయి ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తారా అని చూశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అవి ఫలించలేదు అయితే ఫైనల్గా ఇతని దగ్గర డబ్బు లేదు జీవితం గడవటమే తిప్పలుగా ఉండే శ్రీ హమీదు దువ్వం తాలూక్దారు డిప్యూటీ కలెక్టర్ గారు మార్వాడి షేట్ శ్రీ విష్ణుదాస్ కాసార్ కేడ్గర్ గారిని పిలిచినారు నాకు తక్కువ వడ్డీతో 10,000 రూపాయలు అప్పు ఇప్పించమని అన్నాడు కనీసం 5,000 రూపాయలన్న జమ చేసి ఇవ్వమన్నాడు నేను అంతేకాకుండా పడవ కిరాయ కనీసం 1,200 కాల్డార్ కావలను అది ఏమైనా ఇప్పించే పని నాకు పూర్తవుతుంది ఇంగ్లాండ్కు చేరిన తర్వాత ఏదో బాధపడి సంపాదించుకుంటా కాయాకష్టం చేసి అన్నాడు అయితే శ్రీ హమీద్ గారు చెప్పినారని శ్రీ విష్ణుదాస్ గారు చందా ఫేరిస్తూ మే వేసినారు మార్కెట్ మొహత్మీం గారికి చేసినారు అంతా 500 మాత్రమే జమ అయిందని ఇంతకన్నా ఇవ్వరు అని శ్రీ విష్ణుదాసు కాసేర్ కేట్కర్ గారు చెప్పినారు అంటే ఇక్కడ కలెక్టర్ గారు మనకు డిప్యూటీ కలెక్టర్ గారు ఈ విధంగా ఒక
శ్రీ విష్ణుదాస్ అనే కాసర్ కేర్కర్ గారిని పిలిచి ఈ విధంగా ఇతను ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఇతనికి 10,000 రూపాయలు కావాలంటే ఇతని దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు అవన్నీ చూపించమని అన్నాడు. ఈ 500 పని కాదు, పడవ టికెట్ రాదు, తిండికి నా జీతం చాలును, ఇంగ్లాండ్తో ఈ డబ్బుతో పోలేను, ఇంగ్లాండ్కు పోనప్పుడు ఈ రూపాయలు నాకెందుకు, వాపస్ తీసుకోండి అని శ్రీ విష్ణుదాస్ గారితో అంటిని. వారు వాపస్ తీసుకోలేదు, అనవసరంగా నాది కానీ డబ్బు నాకు ఎందుకు అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాతూర్కి వెళ్ళి శ్రీ విష్ణుదాస్ కాసర్ కేడ్కర్ గారి ఖాతాలో జమ చేసి వారికి చెప్పినారు. శ్రీ హమీద్ గారితో కూడా చెప్పినారు. శ్రీ హమీద్ గారు నేను చేసిన పనికి మెచ్చుకున్నారు, కానీ శ్రీ విష్ణుదాస్ గారికి నచ్చలేదు, చికాకు పడినాడు. అంటే ఇతను అతని దగ్గర కొన్ని ఉంటే వాటిని 500 రూపాయలకే విలువ కట్టి 500 రూపాయలు ఇద్దామని అనుకున్నప్పుడు ఈ 500 రూపాయలతో కనీసము పడవ టికెట్ కూడా రాదు, నేను అక్కడికి వెళ్ళడానికే సరిపోవు ఈ డబ్బులు, అయితే అలాంటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు అక్కడి దగ్గరికి వెళ్ళి ఆ లాతూర్ గారి ఖాతాలోనే వేశాడు. అయితే చికాకు పడాడు. శ్రీ హమీద్ గారి దగ్గరికి వెళ్ళి చందాల రకం శ్రీ కృష్ణయ్య గారు నా ఖాతాలో జమ చేసినారు, అది నా డబ్బు కాదని, ఇది మంచిది కాదన్నాడట. దానికి హమీద్ గారు, రామకృష్ణయ్య మాత్రం ఆ డబ్బు ఏం చేస్తాడు, ఇంగ్లాండ్కి వెళ్ళే ఖర్చులు కనీసమైనా దొరికితే వెళ్తాడు, వెళ్ళలేనప్పుడు ఆ డబ్బు మా తమ్మునికి ఎందుకు అని అన్నాడు ఆ ఆఫీసర్ కూడా. అయితే నాకు పాస్పోర్ట్ దొరికిన తర్వాత లాతూర్కి చేరి థామస్ కుక్ కంపెనీ వారికి నా పాస్పోర్ట్ దొరికింది, పడవ ఎప్పుడు వెళ్తుందో తెలుపమని ఎక్స్ప్రెస్ రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ ఇచ్చినాను. శ్రీ హమీద్ గారు, రూపాయలు నా వద్ద ఉండే. టెలిగ్రామ్ ఇవ్వడానికి మరునాడు స్కూల్కి వెళ్తుండగా త్రోవలో నా తారుకు జవాబు వచ్చింది. అంటే 22 సెప్టెంబర్ కన్నా ముందు బొంబాయికి చేరుమని, ఆ రోజుకు వారం దినాలే మిగిలిపోయి ఉండెను, కాబట్టి ఆనాడే రిలీవ్ కావాలి, లేకపోతే బొంబాయికి అనుకున్న తేదీకి చేరలేను. అంటే ఈ థామస్ కుక్ కంపెనీ వారు షిప్ వెళ్ళే టైము 22 సెప్టెంబర్ కల్లా నువ్వు ముంబై పోర్టుకు చేరుకోవాలి అని ఇతనుకు వైర్లెస్ టెలిగ్రామ్ నుంచి ఒక న్యూస్ పంపారు. అయితే ఇప్పుడు మిగిలింది ఇతని చేతిలో వారం మాత్రమే. అంటే శ్రీ హమీద్ గారు అప్పుడు లాతూర్లో లేరు, అయితే దౌరా వెళ్ళారని తెలిసినది. డబ్బు లేదు, ఏమి చేయాలో అని విచారించి ఇతను, ఈశ్వర అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, క్లిష్టమైన పాస్పోర్ట్ ఇప్పించితివి, డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇప్పించితివి, పడవలో సీటు దొరికే పర్మిషన్ సమస్య కూడా పరిష్కారానికి వచ్చే, కానీ డబ్బు సమస్య తీరలేదు, పాలముంచినా నీట ముంచినా నీదే భారం అని మొక్కి హమీద్ గారి ఇంటికి వెళ్ళాడు. నేను వారి చేతిలో పాస్పోర్ట్ పెట్టి వారి పాదాలకు నమస్కరించి మీ ఆశీర్వాదం వలన నాకు పాస్పోర్ట్ వచ్చింది అని అంటిని. అంటే ఇతను వారింటికి వెళ్ళి అప్పుడు అన్ని సమస్యలు తీరుతున్నాయి కానీ ఇక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వచ్చింది, తర్వాత అదేవిధంగా ఆ ఫారెన్ నుంచి కూడా అక్కడ యూనివర్సిటీలో సీట్ లభించే విధంగా ఉంది, తర్వాత అతి క్లిష్టమైన పాస్పోర్ట్ను కూడా దక్కించుకున్నాను దేవుడా, కానీ నాకు ఈ డబ్బు సమస్య అనేది తీరే విధంగా లేదు అని వెళ్ళి అక్కడ వారి అధికారి వారింటికి వెళ్ళి వారి చేతిలో పాస్పోర్ట్ పెట్టి, సార్ మీరు చేయబట్టే నాకు పాస్పోర్ట్ వచ్చింది అని వారి చేతిలో పెట్టి నమస్కరించాడు. శ్రీ హమీద్ గారు కూడా నా పాస్పోర్ట్ తీసుకొని భార్యతో, బేగం నా తమ్ముడు ఫర్హద్ ఇనుపగుట్టను తొలిచి పాలనదిని పారించినట్లు అతి కష్టమైన పనిని సాధించి పాస్పోర్ట్ తెచ్చుకున్నాడు, మనం దేవునికి కృతజ్ఞతా నమాజ్ చెప్దాము, త్వరగా రా అన్నాడు. అంటే అతని భార్యతోను కూడా పిలిచి, నా తమ్ముడు ఇక్కడ గుట్టని తవ్వి కూడా పాలనదిని పారించే విధంగా అంత అతి క్లిష్టమైన పాస్పోర్ట్ను కూడా ఇతను విజయవంతంగా తెప్పించుకోగలిగాడు, ఇతనికి శుభం కలగాలని మనము అల్లాహ్ని ప్రార్థన చేద్దామని భార్యని పిలుస్తున్నాడు. నేను తొందరగా బొంబాయి వెళ్ళాలి, నా భార్య బిడ్డలకు సామాను మంచంలో విడుస్తాను సామాన్తో, అప్పుడు నేను స్కూల్లో రిలీఫ్ కోసం దరఖాస్తు పెట్టినాను, రిలీవ్ కోసం మా స్కూల్లో టీచర్లు పిల్లలంతా ఆశ్చర్యపోయినారు, నేను ఇంగ్లాండ్ వెళ్తున్నానని గ్రామం అంతా తెలిసింది, మా పిల్లలు కొందరు ఇంటికి పంపిన సామాను ప్యాక్ చేయించడం మొదలుపెట్టినాను, కానీ మంతెన్నకు పోవడానికి చేతిలో ఒక్క పైసా కూడా లేదు, నేను ఇంగ్లాండ్కి వెళ్లే వరకు సెలవులతో కలిపి 18 వర్కింగ్ దినాలు అవుతాయి, దినానికి 4 రూపాయలు చొప్పున 72 రూపాయలు ఎవరికైనా ముఖార్నామా ఇచ్చి డబ్బు తీసుకొని మంతెన్నకు వెళ్లాలని నా ఆలోచన. అంటే అప్పటికే ఈ పాస్పోర్ట్ కోసమని అటు ఇటు తిరిగి ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది, మిగిలిన డబ్బులన్నీ ఇంటి గృహ అవసరాలకు ఖర్చు అయిపోయాయి, కానీ ఇక్కడ మొత్తము ఈ మంత్లో ఇతను 18 రోజులే
వర్కింగ్ డేస్ పని చేశాడు కాబట్టి 18 రోజులకు రోజుకు 4 రూపాయలు చొప్పున 72 రూపాయలు మాత్రమే వస్తాయి అంటే ఈ ఈ డబ్బు ఎవరకైనా ముఖార్నామా ఇచ్చి తీసుకొని మంతెన్నకు వెళ్ళాలని అతను ఆలోచిస్తున్నాడు ఇక తర్వాత చూసినట్లయితే మధ్యాహ్నం 1 గంటకు శ్రీ హమీద్ గారి ఇంటికి వెళ్ళాను వారు నాతో నీవు వెళ్ళగానే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంట తీసుకొని శ్రీ విష్ణుదాస్ కాసర్ కేడ్కర్ గారి గోదాంలో బ్లాక్ మార్క్ ధాన్యం సంచులను శర్కర సంచులను పట్టుకొని పంచనామా చేయమని పోలీసు వారికి చెప్పి వచ్చినాను షేటు పోలీసు అమీన్తో రామకృష్ణయ్యకు నేను ఒక్కడినే డబ్బు ఇస్తానని అంటున్నాడట నేను అతనితో మాట్లాడలేదు నీవు ఫిగర్ చేయకు నీ ప్రయాణానికి తయారు చేయి నీ పడవ కిరాయి దొరుకుతుంది అని చెప్పినాడు ప్రాణం లేచి వచ్చింది ఇంట్లో నా భార్య బిడ్డలు సామాను కట్టించుండిది అది బడి విడిచిన తర్వాత నా బిడ్డకు వెంట తీసుకొని బయలుదేరిదిని స్కూల్ నుంచి టీచర్లు పిల్లల వైపు మరియు వ్యక్తుల నుంచి దినమంతా పార్టీలు ఇచ్చినారు రాత్రి భోజనానికి శ్రీ రామకిషన్ రావు గారు కోఆపరేషన్ సొసైటీ ఇన్స్పెక్టర్ గారు పిలిచినారు అయితే సమయం లేకున్నా కొంచెం సమయం తీసుకొని శ్రీ హమీద్ గారి ఇంటికి వెళ్ళినాను వారు ఇంటి ముందు శ్రీ విష్ణుదాస్ కాసార్ కేడ్కర్ గారు ఉండిరి లోపల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు అమీన్ మొదలగు ఆఫీసర్లు ఉండిరి శ్రీ రామకృష్ణయ్య గారి నా దగ్గర 500 రూపాయలు ఉన్నవి నేను ఒక్కడిని వీరికి 1000 రూపాయలు ఇస్తాను ఇవన్నీ 1500 హాలీలు వీరికి కళ్ళార్లు ఎన్ని అవితే అన్నింటినీ హుండీలో హుండీ బొంబాయికి ఇస్తా అని అప్పుడే గుమస్తాను తోలించి హుండీ వ్రాయించి తెప్పించినాను ఈ డబ్బు సమస్య కూడా మొదటి స్టేజ్ ఈశ్వరుడు పూర్తి చేసినాడు ఇంగ్లాండ్ తప్పక చేరుతానన్న గట్టి నమ్మకం కలిగింది అయితే రాత్రి 12 అయింది వాన పడుతున్నది చంటి పిల్లకు అన్నం లేదు నిద్ర లేదు కానీ పార్టీలలో అది తింటూనే ఉన్నది మంతెన్నకు పోవడానికి డబ్బు లేదు ఇంగ్లాండ్కు పడవ కిరాయ హుండీ ఉన్నది బొంబాయి ఎలా చేరాలి తిండికి బిడ్డను ఎత్తుకుని ఆ రాత్రి శ్రీ రామకిషన్ రావు గారు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ గారింటికి ఊరు బయటకు వెళ్తిని అంటే ఈ విధంగా డబ్బు సమస్య కలిగి ఉండి ఇతను అన్నీ పోవడానికి అన్ని అంచెలు ఎదురైనా కానీ డబ్బు సమస్య అనేది తీరకుండా ఉంది అదే ఆవరణలో శ్రీ జఠార్ లోకల్ ఫండ్ మొహత్మీం గారి ఉండ్రి వారిని ముఖ్తార్ నామాసు వెంకటరావు గారికి ఇచ్చి రామకృష్ణయ్య గారి జీతం వచ్చిన తర్వాత నాకు రూపాయలు తెచ్చి ఇవ్వండి అని చెప్పి నాకు అప్పుడే 72 రూపాయలు నగదు ఇచ్చినారు అంటే ఇతను ఆల్రెడీ జీతం డబ్బులు వస్తాయి కాబట్టి వాటిని చూసుకొని అతను 72 రూపాయలు ఇచ్చాడు దీంతో నాకు లాతూరు నుండి మంతెన నుండి బొంబాయి పోవడానికి డబ్బు దొరికింది ఇంగ్లాండ్ చేరే డబ్బు సమస్య పూర్తయినది అయితే ఈ శ్రీ హమీద్ గారు నా జీవితం మార్చివేసినారు వారు చేసిన సహాయం నేను ఎన్నడూ మరవను ఆ హిందూ ముస్లింల సంఘటన కాలంలో నేను హిందువును అయినప్పటికీ నా జీవితంలో వారు జోక్యం తీసుకోకుంటే నా జీవితం మరియు భవిష్యత్తు మారేది కాదు అని వారికి ఎవరైతే మనకు అతనికి సహాయం చేశారో వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాడు తర్వాత మనం 8వ సమస్య చూసినట్లయితే వీడ్కోలు అతనికి సెండ్ ఆఫ్ అనేది ఏ విధంగా చెప్తున్నారు ఇక్కడ చూద్దాము వీడ్కోలు అనే దానిలో చూద్దాము ఇక్కడ నా భార్యకు నేను ఇంగ్లాండ్కు పోవడం ఇష్టం లేకుండాను అత్తకు మామకు నా ఇంగ్లాండ్ ప్రయాణం విషయము విషదంగా చెప్పి తిని నా భార్యను నేను తిరిగి వచ్చేదాకా తమ దగ్గర ఉంచుకోమని వారితో మనవి చేస్తే అంటే అత్తమామలకు మీ కూతుర్ని నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంచుకోండి చెప్పాడు నా భార్య తిండికి మరియు ఇతర ఖర్చులకు నెలకు 25 రూపాయలు ఇస్తానని చెప్పి తిని అంటే నెలకు ఒక 25 రూపాయలు వీరి తిండి ఖర్చులకన్నీ ఇస్తానని చెప్పాడు తర్వాత దానికి వారు ఒప్పుకొనడి నా భార్యను వారికి అప్పగించి వారితో మరియు నా భార్యతో ఆజ్ఞ తీసుకుంటుని అంటే భార్యను అత్తమామ దగ్గర వదిలిపెట్టి తర్వాత అతను నెలకు 25 రూపాయలు ఇస్తానని చెప్పి వారు ఒప్పుకున్నారు దానికి భార్య దగ్గర ఆజ్ఞను తీసుకొని బయలుదేరాడు బంధువుల ఇళ్లకు పెద్దలు స్నేహితులు మరియు తెలిసిన ఆఫీసర్ల ఇళ్లకు వెళ్ళి నా ప్రయాణ విషయం వారికి చెప్పి వారి వద్ద సెలవు తీసుకుని నా తండ్రి తాత అంటే శ్రీ ముద్దు పాపన్న శాస్త్రులు గొప్ప సంస్కృత పండితుడు 4 భాషలు మాట్లాడేవారు వారు చాలా సనాతన
సనాతన విచారాలు గల బ్రాహ్మణుడు, బ్రాహ్మణులు సముద్రం దాటిపోతే భ్రష్టుడవుతాడని వారి అభిప్రాయం. నా ప్రయాణం విషయం వారికి తెలిపి పిడుగుపడినట్లు భావించారు. తనను చంపి మాత్రమే నేను ఇంగ్లాండ్కు వెళ్లాలని అన్నారు. కానీ వారు నేర్పిన ఆచార వ్యవహారాలను తప్పక పాటిస్తానని, వారు గీసిన గీత ఎన్నడూ దాటనని వారికి చెప్పాను. వారు దీవించి ఆజ్ఞ ఇస్తేనే నేను వెళ్తానని, లేకుంటే అక్కడే చస్తానని అన్నాడు. ఏమిరా నా నోరు తట్టి వేసింది అన్నారు మా తాతగారు. నేను వారి పాదాలపైన నా నెత్తి పెట్టి వారికి మొక్కి తిని ఆ దినమంతా మా తాతగారితో ఇంగ్లాండును గురించిన మాటలు మాట్లాడుతూ కాలం గడిపినాను. నేను మా తాతగారి పంక్తిలో కూర్చొని తిన్నాను. వారి పంక్తిలో కూర్చుండి తినడం నా జీవితంలో అదే చివరిసారి. అంటే ఇతను ఇంగ్లాండ్ నుంచి వచ్చే లోపల ఇతని తాతగారు మరణిస్తాడు కాబట్టి, అయితే ఇతను తాతగారితోని ఆ రోజంతా గడిపాడు. నా బిడ్డ ప్రమీల నాకు ఒక్కటే బిడ్డ, వేరే లేదు. నేను ఇంగ్లాండ్కు వెళ్లే కాలంలో 8 ఏండ్లది. ఇంగ్లాండ్కు తనను తీసుకొని పొమ్మని, లేకుంటే పోవద్దని గడబిడ చేసింది. నా గుండె జల్లుమనేది. అది ఏడ్చినప్పుడల్లా ఆ పసిపిల్లను విడిచి వెళ్ళుదిన నా తల్లి వద్దని ఏడ్చింది. మా తల్లి కాళ్ళ మీద పడి, అమ్మాయి ప్రమీల భారం నీదే అని చెప్పి బయలుదేరినాను. అయితే వీరమ్మ కూడా ఆ కూతురు ఎవరైతే ఉండో నన్ను తీసుకుపోతేనే నిన్ను వెళ్ళనిస్తా, లేకపోతే నిన్ను వెళ్ళనివ్వనని మారా చేస్తుంటే అతనికి గుండె జల్లుమన్నది. ఒక్కడికి పాస్పోర్ట్ దొరకటమే ఇంత నరకయాతన పడ్డాడు. అది కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని అతను భయపడ్డాడు. మొత్తానికి వాళ్ళ అమ్మకి చెప్పి అతను బయలుదేరాడు. రేచిని తాండూరు స్టేషన్లో ప్యాసింజర్లో 3rd క్లాస్లో కూర్చొని 8 గంటలకు నాగ్పూర్ చేరాను. మంతెన్న బ్రాహ్మణులు ఇక్కడ వంటలు చేస్తారు, చాలామంది ఉన్నారు. మా తండ్రి కూడా వంటలు చేసేవాడు. వారు పిండి సమయంలో కానీ ఇతర ఫంక్షన్లో కానీ వంటలను కాంట్రాక్ట్ తీసుకునేవారు. మరియు ఇతరులకు సహాయానికి తీసుకొని వంట చేసేవారు. నేను వారిని కలిసి ఇంగ్లాండ్కు వెళ్తున్నానని, వారి ఆజ్ఞ కొరకు వచ్చినానని అన్నాను. ఇంగ్లాండ్లో బాంబులు పడుతున్నవి, అందరూ భస్మమైపోతున్నారు, నీవు అక్కడికి పోవటం అంటే ఏమర్థం, పోవద్దన్నారు. ఆ రోజు చాలామంది వచ్చి కూర్చున్నారు. మా తండ్రి నాకు వండి వడ్డించాడు. అప్పుడు నేను ఇంగ్లాండ్కు పొమ్మని ఆజ్ఞ ఇస్తేనే తింటా, లేకుంటే తినను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, రాజన్న వాడిని ఇంగ్లాండ్కు పోనీ, నీ కొడుకు ఇంగ్లాండ్ పోతున్నాడంటే మామూలు మాట కాదు, కష్టపడి అన్నీ సిద్ధం చేసుకున్నాడు, బ్రతికి రమ్మని దీవించు, దేవుడు వాణ్ణి తప్పకుండా బ్రతికించి వాపసు తీసుకొని వస్తాడు అని అన్నారు. అంటే అతను ఎంతో కష్టాలు పడి ఆ పాస్పోర్టు, ఆ పర్మిషన్లు, అవన్నీ లెటర్స్ అన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి మీ బాబుని కంపల్సరిగా మీరు దీవించాలి, దీవించితేనే భగవంతుడి దయవల్ల అక్కడ బ్రతికి మంచిగా చదువుకొని తిరిగి మళ్ళీ మన దేశానికి వస్తాడని అతని సహా అతని పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పగానే, అప్పుడు అతను ఈ విధంగా, మా తండ్రి కంటికి నీరు పెట్టి, కొడుక నీవు పెద్ద కొడుకు, నీ మాట తీయలేను, యుద్ధమని భయం, కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కోరిక నిరాకరించును, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాన్నగారు. ఆ రాత్రి తిన్నాను. మరునాడు వారు నాకు విందు చేసినారు. కలకత్తా మెయిల్లోను సాయంత్రం నాగపురం నుండి బయలుదేరినాను. మా తండ్రి మరియు మంతెన్న బ్రాహ్మణులు నాకు వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారు. ట్రైన్ కదిలింది. ఈ పరిస్థితిలో బొంబాయికి చేరుకున్నాను. థామస్ కుక్ ఆఫీస్కి వెళ్లి టికెట్ కొంటిని హుండీ రూపాయలతో నుంచి జహాజ్ టికెట్ను బొంబాయి నుండి ఇంగ్లాండ్ కోస్ట్ వరకు 6,248 రూపాయలు అయింది ఆ రోజుల్లో. మరునాడు బొంబాయి చోరు బజార్కు వెళ్ళి వేడి బట్టలు, ఒక నల్ల సూటు 2 పీసులది 40 రూపాయలకు, ఒకటి ఓవర్ కోటు 35 రూపాయలది కొంటిని. ఇక సెకండ్ హ్యాండ్వి బూట్లు, సాక్స్, కమీజు, టై కొంటిని. నా వెంబడి గణపతి మరియు ఖమ్మం వాసి శ్రీ నాగభూషణం గారు కూడా ఉండిరి. ఒక ట్రంకు ఇనుము 15 రూపాయలది కొంటిని. నాకు గణపతి 3-4 దినాలకు సరిపడా ఉంచుకొని మిగిలిన డబ్బు పౌండ్ 22 స్టెర్లింగ్ పౌండ్లు కొంటిని. నేను 22 పౌండ్లు తప్ప మరి ఏమి ఆధారం లేకుండా దేవుణ్ణి నమ్ముకొని పడవలో కూర్చున్నాను అని ఇతను చెప్తున్నాడు. అంటే పడవ ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తీసుకొని అతను చేసుకున్న తర్వాత అక్కడ ఏమైనా అవసరాలు అవసరం పడతాయని కొన్ని ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఇతను అక్కడ కొనుక్కొని మరియు ఆ షిప్ యార్డ్ దగ్గరికి, థామస్ కుక్ కంపెనీ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఆ తినడానికి ఇవన్నీ మొత్తం ఏర్పాట్లు చేసుకొని ఇతను ప్రయాణమయ్యాడు. తర్వాత చూసినట్లయితే సముద్ర ప్రయాణము,
నెక్స్ట్ ది 9వ భాగం చూసినట్లయితే 9వ దాంతో సముద్ర ప్రయాణము సముద్ర ప్రయాణం ఆ విధంగా అతను పడవలో ఎక్కి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈ సముద్ర ప్రయాణం అనేది ఏ విధంగా జరుగుతుందో మనము దీంట్లో చూద్దాము ఇప్పుడు నేను యునైటెడ్ కింగ్డమ్ కు బయలుదేరి రెండవ ప్రపంచ యుద్ధ కాలము యుద్ధం 1939 లో మొదలైంది అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్ ను పడవలు తరచుగా పోవడం లేదు పోయినా వాటిని జర్మన్ వారు బాంబులు వేసి మైన్లతో పేల్చి లేదా సబ్మెరీన్లతో ముంచివేస్తూ ఉండేవి ఒకవేళ వెళితే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెలుచుండేవి నేను వెళ్ళినది సెప్టెంబర్ 1944 లో అప్పటికి జర్మన్ వారి బలం తగ్గుముఖం పట్టింది అయినా వారు భయం చాలా ఉండేది గ్రేట్ బ్రిటన్ చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే అంటే యుద్ధం ఎండింగ్ స్టేజ్ లో ఇతను పడవ ప్రయాణం అనేది మొదలుపెట్టాడు బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కొన్ని దినాల వరకు ఆ పడవ అక్కడే ఉన్నది మమ్మలను దిగనివ్వలేదు మా క్యాబిన్ లో 6 బెర్తులు ఉండే మా క్యాబిన్ నుంచి 3వదో 4వదో కింద ఫ్లోర్ కిటికీలకు బదులు పోర్ట్ హోల్స్ ఉండే వాటి ఇంటి నుండి వచ్చే గాలి ఏర్పాటు చేశారు ఫ్యాన్లు ఉండే 2 బెర్తులు ఖాళీగా ఉంటే మా క్యాబిన్లో నా వెంబడి ఇంకా 3 ఉండేది పడవ చిన్నది కాదు చాలా పెద్దది కాదు పడవలో హాస్పిటల్ కూడా ఉంది టెలిగ్రాఫ్ ఆఫీస్ వైర్లెస్ కూడా ఉంది మనకు టెలిగ్రామ్లు వస్తే ఇస్తారు పడవలో దుకాణం కూడా ఉంటుంది అన్ని వస్తువులు దొరుకుతాయి చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటాయి అంటే ఆ గదులలో ట్రైన్డ్ ఆడవారు ఉండేవారు అంటే మాకు ఎవరైతే అక్కడ సర్వ్ చేసేవారు ఉండో వారంతా ట్రైనింగ్ పొందిన ఆడవారు అక్కడ ఉన్నారు తమ పిల్లలను అక్కడ విడిచేవారు పుస్తకాలను మన క్యాబిన్కు చదువుకోవడానికి ఇచ్చేవారు అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి అవి ప్రత్యేకంగా పడవలను అదే డెక్ ఆటలు ఎంటర్టైన్మెంట్ కొరకు అప్పుడప్పుడు లైవ్ మ్యూజిక్ను ఏర్పాటు చేసేవారు అంటే పడవలో చాలా వారాలు ప్రయాణం చేసేటప్పటికీ పాశ్చాత్య శాకాహార భోజనము అలవాటు అయింది అంటే అక్కడ పడవలో వారు ఏది పట్టిస్తే మనం అవే తినాలి కాబట్టి అంటే పాశ్చాత్య ఆహారపు అలవాట్లు అంటే అతనికి ఫారిన్ ఫుడ్ అనేది అలవాటు పడింది మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండేరి భారతీయులు చాలా తక్కువ ఉండేరి నేను దోవతి శేర్వానితో ఉండిని నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండేరి ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపస్ పంపుతారని బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని నాకు పరిచయమైన పాల్సెట్ అనే ఆంగ్లో ఇండియన్ నాతో అన్నాడు వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొడతారని లోపల భయం వేసింది ఈశ్వర నీవే దిక్కు నీవే నన్ను తలమని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కేవాడిని పడవలో ఇంకా భారతీయ విద్యార్థులు ఉండ్రి చాలామంది బెంగాలీ వాళ్ళు అంటే అక్కడ ఇంగ్లాండ్లో సరిపడ డబ్బు లేకపోతే వారిని తిరిగి అదే పడవలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెనక్కి పంపుతారని దాంట్లో ఒక అతను మనకి పాల్సెట్ అనే ఒక ఆంగ్లో ఇండియన్ చెప్పిన తర్వాత ఇతనికి భయం వేసింది అమ్మో నా దగ్గర సరిపడ డబ్బులు లేవు కాబట్టి నన్ను తిరిగి మరి భారతదేశానికి పంపుతారని భయం వేసింది విపరీతమైన భయం అయితే తర్వాత దాంట్లో కొంత బెంగాలీలు ఇండియన్స్ కూడా ఉన్నారు అయితే దీంట్లో బొంబాయిలో పడవలోకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇంకొక విద్యార్థి వెళ్తున్నాడని తెలిసి వారి క్యాబిన్లోకి వెళ్తుని వారు రాయే లోకేందర్ బహదూర్ కొడుకు వారు పేరు సురేష్ చందన్ ఆసానా నేను అతన్ని సురేష్ బాబు అని పిలిచేవాడిని చాలా మంచివాడు సర్కారు వారు స్కాలర్షిప్ ఇచ్చి ఎడింబరోకు ఫారెస్ట్ సైన్స్ చదవడానికి మరియు ట్రైనింగ్ కోసం పంపినారు అంటే ఇక్కడ సురేష్ బాబు అనే అతన్ని ఇతను హైదరాబాద్కు చెందిన వ్యక్తిని ఇతను పరిచయం చేసుకున్నాడు పరిచయం చేసుకున్న తర్వాత వారు అతన్ని ఫారెస్ట్ సైన్స్ చదవడానికి ట్రైనింగ్ కోసము అక్కడికి బ్రిటన్కి పంపుతున్నారు తర్వాత నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లలోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్డారు
13 రూపాయలు 64 దానికి హాలి దాదాపు 15 రూపాయలు ఉండే అంటే ఇతను దగ్గర ఉన్న మనీని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు దాని దగ్గర మొత్తం మనీని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అతనికి 15 రూపాయలు ఉండే అంటే మొత్తం అవన్నీ పోను ఒక 15 రూపాయలు ఉన్నాయి మొదటి హాల్ట్ మాది అదన్ ఏడెస్ లో ఆ పట్టణంలో వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు నా వెంబటి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు అడన్ లో ఉండిరి అతడు కారు తెచ్చి మమ్మలను తీసుకొని వెళ్ళినాడు అయితే అడన్ ప్రాంతంలో చారిత్రాత్మకమైనవన్నీ చూపించాను వారి ఇంట్లో మంచి శాకార భోజనం పెట్టి మళ్ళీ పడవలో విడిచినారు ఈజిప్ట్లోని ఫోర్ట్ సుయెజ్ చేరగానే అక్కడ బొగ్గు ఆయిల్ నీళ్లు నింపుతారు సయీద్ రేవులో కొన్ని దినాలు ఉన్నాము ఈజిప్ట్ వ్యాపారస్తులు అక్కడ వస్తువులను చిన్న చిన్న నావలలో పెట్టుకొని అమ్మడానికి తెచ్చి మమ్మలను కొనుమనేవారు కావలసినవి కొనుక్కునేవారు మా పడవ నీళ్ల మధ్యన ఉండేది కనుక ఒడ్డుపైకి పోవడానికి చిన్న దేశీ ఓడలు మా పడవ దగ్గరికి వచ్చినవి అంటే ఇది పెద్ద షిప్ కాబట్టి పడవ మధ్యలో ఆ షిప్ ని నిలిపేసి అక్కడి నుంచి ఆ ఒడ్డుకి ఎవరైనా సామాన్ల కోసం వెళ్ళాలంటే ఆ చిన్న చిన్న పడవల ద్వారా ఆ ఒడ్డుకి వెళ్ళడం మళ్ళీ ఆ పడవ దగ్గరికి వదిలేసేవారు ఇలా సుయెజ్ రేవ్ పట్టణం అనేది స్టోర్లు సయీద్ పట్టణంలోని మ్యూజియంను చూస్తిని మా పడవ కొన్ని దినాలు పోర్టు సయీదులో ఉండి మధ్యధరా సముద్రంలో ప్రవేశించను అయితే కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేది జిబ్రాల్టర్ రేవునకు చేరుకుంటిమి గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను అంటే గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞత వందనం చేస్తిని అయితే అప్పుడు సురేష్ బాబు కలిసిని క్లుప్తంగా నా పరిస్థితి వివరించి నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవరికి చెప్పవద్దని అతని నుంచి వాగ్దానం తీసుకుంటుని ఆ పిల్లవాడు చాలా మంచివాడు అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండే అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతనికి డబ్బు ప్రశ్న అడగరు నా పాస్పోర్ట్ చూపిన పోలీస్ అధికారి మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు నేను అవునని చెప్పినాను ఆలస్యం లేకుండా ఇంకా ఏమి అడగకుండా పర్మిటెడ్ అని స్టాంపు వేసినాడు అయితే అక్కడ వీరు బ్రిటన్ చేరుకోగానే అక్కడ ఏ పర్పస్లో వచ్చినారనేది పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేసి ఇతన్ని చెక్ చేసిన తర్వాత ఇతను స్టడీ కోసం వచ్చారు కాబట్టి ఇతని పాస్పోర్ట్ చూసుకొని దీంట్లో పర్మిటెడ్ అని ఒక స్టాంప్ వేశాడు దానిపైన నేను బయటకు వచ్చినాను బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయాను పట్టరాని సంతోషం వచ్చింది దేవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసినాడు నేను ఎక్కడ గ్రేట్ బ్రిటన్ పైసా లేకుండా రావటం ఎక్కడ సురేష్ బాబు సహాయం లేకుండానే అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయింది నవంబర్ నెల చాలా చలి సామాన్ దిప్పటానికి కూలీవాడు లేరు కొందరు భారతీయ స్నేహితులు నాకు సాయం చేసిరి నా సామాన్ను పడవ దిగింది ఈశ్వరుని కటాక్షం వలన వంటాయన కొడుకునైన వేద టీచర్ను సరిపడ డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వాణి పైజామా తొడుక్కొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగు పెడితిని అంటే ఈ విధంగా అతను ఇంగ్లాండ్లో పడవ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకొని ఇంగ్లాండ్కు చేరుకున్నాడు ఇలా ఇంగ్లాండ్కు చేరుకున్న మన ముద్దు రామకృష్ణయ్య గారు ఇక్కడ చూసినట్లయితే మనకు తర్వాత అతను అక్కడ ఏమేమి ఇబ్బందులు పడ్డాడు ఏంటి అనేది మనము తర్వాత వీడియోలో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ ఉపవాచకం అనేది మనకు మొత్తము కూడా పాఠ్యాంశం లాగానే ఉంటుంది కాబట్టి అంటే మీకు జస్ట్ ఈ వీడియోస్లోని సారాంశాన్ని విన్న తర్వాత మీరు దీన్ని ఒక్కసారి విన్న తర్వాత నేను ఈ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చేసి నేను ఒక వీడియో చేస్తాను వీటిపైన కూడా చేసి పంపుతాను అప్పటి వరకు వీటన్నిటిని వినండి తర్వాత లాస్ట్కి ఈ ఉపవాచ్యానికి సంబంధించిన మనకి ప్రశ్న జవాబులు అయితే తర్వాత సందర్భ సహిత వాక్యాలు వీటన్నిటిని నేను వీడియోగా చేస్తాను థ్యాంక్ యూ ఎవ్రీవన్